దాచేపల్లి మండలంలోని నడికుడి స్టేట్ బ్యాంక్ లో ఓ వ్యక్తి చోరీకి పాల్పడినట్లు బ్యాంక్ మేనేజర్ ఏ రామనాథం శనివారం తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి ముసుగు ధరించి బ్యాంక్ లోకి చొరబడి చోరీకి విశ్వ ప్రయత్నం చేశాడని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దాచేపల్లి ఎస్ఐ పి కిరణ్ తెలిపారు. క్లూస్ టీమ్ అధికారులు ఆధారాలను సేకరించడం జరిగిందని ఎస్ఐ పేర్కొన్నారు. ఆ రూమ్ లో ఇందాక చూసాను కదా లోపల క్యాబిన్ తర్వాత ఇక్కడ కెమెరా ఉంది కదా, నెక్స్ట్ చూపిస్తాను. నిన్న రాత్రి 7:30కి మేము క్లోజ్ చేసి వెళ్ళిన తర్వాత మిడ్ నైట్ సమ్ థెఫ్ట్ అటెంప్ట్ జరిగింది. ఏ రకమైనటువంటి నష్టమో జరగలేదు. స్ట్రాంగ్ రూమ్ కానీ లాకర్ రూమ్లో జోలికి అసలు అతను వాళ్ళు ఎవరూ వెళ్ళలేదు. మరి ఒక ఈ సీసీటీవీ కెమెరాలకు కూడా ఎదురు నుంచి కాకుండా పక్క నుంచి బట్టలు కప్పారు, అందువల్ల అది కూడా రికార్డింగ్ ఆగిపోయింది. సో ఏ రకమైన నష్టము కూడా ఆస్తికి కానీ డబ్బులకు కానీ ఏ రకమైన నష్టము కూడా జరగలేదు.